రాజకీయాలంటే పక్కా లెక్కలే. అక్కడ ప్లస్ లను మైనస్ లను జాగృతగా చూసుకుంటూ ముందుకు సాగడమే. అలాగే గుణింతాలు భాగించడాలు కూడా రావాలి. అన్నచాటు చెల్లెలుగా ఉంటూ రాజన్న తనయగా తెలంగాణ గడ్డ మీద సొంత పార్టీ ప్రారంభిస్తున్న వైఎస్ షర్మిల ఈ రాజకీయ గణితాన్ని బాగా బట్టి పడుతున్నారట. రాజకీయాల్లో ఎప్పుడు 1+1 రెండు కావచ్చు, కాకను పోవచ్చు, అలాగే 22 కూడా కావచ్చు, ఇక 0 కూడా అయినా ఆశ్చర్యం లేదు. అందువల్ల వైఎస్ షర్మిల తెలివిగానే మ్యాథమెటిక్స్ లో పాలిటిక్స్ ని కలిపి చదువుతున్నారట. వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన సమయం సందర్భం చూస్తే యాదృచ్ఛికంగా జరిగిందా అనిపించక మానదు. తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే వెళ్లి టీఆర్ఎస్ లో కలిసిపోవడం, ఆ పార్టీ శాసనసభ పక్షం విలీనం కావడంతో తెలంగాణలో ఒక అంకం ముగిసింది. సరిగ్గా ఆ ప్రకటన వచ్చిన సమయంలోనే వైఎస్ షర్మిల ఖమ్మం గుమ్మంలో కొత్త పార్టీని ప్రకటించారు. దీంతో ఒక చరిత్ర సృష్టించిన పార్టీగా టీడీపీ తెలంగాణ రాజకీయ తెర మీద నుంచి అంతర్ధానం అయింది. అదే టైంకి మరో కొత్త పార్టీ పుట్టింది అన్న చర్చ అయితే వచ్చింది. సాధారణంగా పార్టీలు పుడతాయి, గిడతాయి, కానీ వాటిని నమ్ముకుని అభిమానం పెంచుకుని ఏళ్లకు ఏళ్లుగా పనిచేసిన క్యాడర్ సంగతి ఏంటి అని ఎవరూ భూతద్దంతో వెతకరు. పార్టీకి జీవగర్ర లాంటి కార్యకర్త గురించి ఎవరూ కనీసంగా ఆలోచన చేయరు. ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి అలాగే ఉంది. ఆ పార్టీకి తెలంగాణలో అద్భుతమైన క్యాడర్ ఉంది. వారిలో చాలా మంది టీఆర్ఎస్ వైపు వెళ్లవచ్చు, కొందరు ఇతర పార్టీల వైపు చూడవచ్చు, కానీ కాంగ్రెస్ కి బద్ద వ్యతిరేకంగా పుట్టిన టీడీపీలో మిగిలి ఉన్నవారు ఉంటారు. ఏ పార్టీలో చేరకుండా పార్టీ ప్రాణమని విశ్వసించే వారు కూడా ఉంటారు. ఇప్పుడు వారంతా ప్రస్తుతం ఉన్న పార్టీలకు ఆల్టర్నేషన్ గా కొత్త పార్టీ వస్తే చేరేందుకు సిద్ధపడతారు అన్న చర్చ కూడా ఉంది. వైఎస్ షర్మిల కనుక ఆ దిశగా ఆలోచన చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశానికి మిగిలిపోయి ఎటు కాకుండా ఉన్న పసుపు తమ్ముళ్ళు ఆమె పార్టీకి పెట్టని కోటలే అవుతారు అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో మిగిలిన వారు ఈ వైపుగా వస్తే కాంగ్రెస్ నానాటికి దిగజారుతుంది అని భావించేవారు. ఆ పార్టీకి చరిష్మాటిక్ లీడర్ లేక అల్లాడుతున్న వారు కనుక వైఎస్ షర్మిల వైపు వస్తే తెలంగాణలో టీఆర్ఎస్ కి ధీటుగా కొత్త పార్టీకి స్ట్రాంగ్ బేస్ ఏర్పడుతుంది అంటున్నారు. ముఖ్యంగా జంట నగరాల్లో ఈ రకమైన మిశ్రమ క్యాడర్ ఎక్కువగా ఉంది. పైగా వీరిలో సీమాంధ్రులే ఎక్కువ, అలాగే కొన్ని తెలంగాణ జిల్లాల్లో ఇదే రకమైన రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. వైఎస్ షర్మిల కనుక ఒడుపుగా వీటిని ఆకర్షిస్తే మాత్రం తెలంగాణలో ఆమె రాజకీయ పయనం సజావుగా సాగేందుకు ఆస్కారం ఉంటుంది అన్నది ఒక విశ్లేషణ. మరి ఇదంతా జరగాలంటే వైఎస్ షర్మిల తన లీడర్షిప్ క్వాలిటీస్ ను ముందు నిరూపించుకోవాలి. ఇక ఇదిలా ఉంటే ఏపీలోనూ తెలుగుదేశం పరిస్థితి దారుణాతి దారుణంగా తయారవుతుంది. కరోనా సెకండ్ వేవ్ లో తెలుగుదేశం పార్టీలోని తూర్పు గోదావరి జిల్లా నేతలంతా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. చంద్రబాబు పార్టీ పరంగా ఇచ్చే పిలుపులకు ఇంటి నుంచి ఉద్యమాలు చేస్తూ మిగతా సమయంలో సైలెంట్ అయిపోతున్నారు. అదే కరోనా తొలి వేవ్ లో మాత్రం పార్టీ ఇచ్చే పిలుపులకు సంబంధం లేకుండా ప్రభుత్వ లోపాలను ఎండగడుతూ ఏదో ఒక నిరసన కార్యక్రమాలను సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో పసుపు దళాలు నిర్వహించేవి. కానీ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ శ్రేణులకున్న ఓపిక కాస్త పోయి నీరసం వచ్చేసింది. దీంతో క్యాడర్ పటిష్టంగా ఉండే తూర్పులో ఆ పార్టీ గళం వినిపించడమే గగనమైపోయింది. ఎవరికి వారు ఇంటికే పరిమితమయ్యారు. తమ వ్యాపారాలను చూసుకునే వారు కొందరైతే ఇప్పుడే రెస్ట్ సమయమని మరికొందరు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి గట్టి నేతలే ఉన్నారు. యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చిన్నరాజప్ప, జ్యోతుల నెహ్రూ వంటి హేమాహేమీలు ఆచితూచి మాట్లాడుతున్నారు తప్ప జోరు పెంచడం లేదు. వీరిలో కాస్త మెరుగ్గా ఉన్నది పాలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం అటు ప్రసార మాధ్యమాల్లోనూ ఇటు సోషల్ మీడియాలో పోస్టులతో హల్చల్ చేస్తున్నారు. తప్పితే మిగిలిన వారంతా గో కరోనా గో అంటూ ఇంట్లో నినాదాలు చేస్తున్నారు. తూగోలో ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు ఎవరంటే కూడా చాలా మంది దిక్కులు చూసే పరిస్థితి కొనసాగుతుంది. ఇలాంటి దుస్థితి గతంలో ఎప్పుడూ లేదని కూడా తమ్ముళ్లు వాపోతున్నారు. మరి అధినేత తూర్పు గోదావరి తమ్ముళ్లలో జోష్ పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.